గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ అనేది యాప్ లేకుండా ఏ విధంగా చేయవచ్చు అనేది తెలుసుకుందాం. యాప్ లేకుండా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం అనేది ఏ విధంగా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏదైనా ఒక క్యూఆర్ కోడ్ మనం మొబైల్లో చూసినప్పుడు లేదా ఒక పేపర్లో చూసినప్పుడు ఏదైనా ఫోటో తీసుకుని ఉంచుకుంటే మొబైల్లో మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత క్యూఆర్ కోడ్ స్కానర్ అని టైప్ చేసుకుని దానిలోకి వెళ్ళిన తర్వాత ఒక వెబ్సైట్ ఉంటుంది క్యూఆర్ కోడ్ స్కానర్ అని, దానిలోకి వెళ్ళి క్యూఆర్ కోడ్ స్కానర్ దీంట్లోనికి వెళ్ళి ఇలా కిందనే ఒక ఫోటో రూపంలో వస్తుంది కదా, ఆ ఫోటో రూపంలో వచ్చిన దాని మీద ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన డాక్యుమెంట్స్ మన గ్యాలరీలో ఉన్నదానైనా చేసుకోవచ్చు, లేదన్నా మనం ఎదుర్కొంటే పేపర్ల పైన క్లిక్ చేయడం ద్వారా ఇలా ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఈ క్యాప్చర్ ఇమేజ్ ఉంది కదా, ఆ దాని మీద టచ్ చేయడం ద్వారా మనం ఎదుర్కొంటే న్యూస్ పేపర్లో కానీ ఎక్కడైనా డైరెక్ట్గా ఉంటాం కనుక దాని మీద టచ్ చేసి చూసుకోవచ్చు. లేదా డాక్యుమెంట్స్ మీద చేస్తే కనుక ఆల్రెడీ మన దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే వాట్సాప్ డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా దాని ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. వాట్సాప్ డాక్యుమెంట్స్లో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఉంది, దాని స్క్రీన్షాట్ తీసుకున్నాను, దాన్ని స్కాన్ చేశాను, దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఏదైతే పెట్టారో అది వస్తుంది అన్నమాట. ఆ పిక్చర్లో ఏముందో అందులో వస్తుంది. దీనివల్ల మనం ఎటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోక్కర్లేదు, దీనివల్ల మనకి యాప్ డౌన్లోడ్ చేసుకోకుండానే మనం క్యూఆర్ కోడ్లో ఏముందో చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.